ఇక రుణమాఫీ ఇక మా ఇద్దరు పేరు మీద 1,70,000 ఉండే, 1,70,000 ఉంటే ఇక 6,000 మిత్తి కట్టాలి, 1,70,000 మాఫీ అయింది అని అంటున్నారు. భూమి ఎంత ఉంది? భూమి 5 ఎకరాలు. 5 ఎకరాలు నా పేరు మీద, 2 ఎకరాలే మా పేరు. ఓకే, మరి రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలేదు సార్, రైతు బంధు పడలేదు. ఇక ఈ దాని మీదనే ఉండు కానీ రైతు బంధు వేయలేదు. ఇంకా మరి ఎట్లా రైతు బంధు వేయకపోతే వేస్తా అని చెప్పిండు కదా? వేస్తా అని చెప్పిండు. ఈ రుణమాఫీ రుణమాఫీ చేయాలి, రైతు బంధు రైతు వేయాలి. అసలు దానికి దాంట్లో అసలు టైమే అయిపోయింది. ఇప్పుడు మనకు దున్నకం అనేది ఇప్పుడు 2-3 నెలలు దాటిపోయింది. ఆ టైంలో అదే వేస్తే రైతులకు ఒక మేలు జరిగినట్టు అయితే సార్, ఇప్పుడు ఆయన ఎప్పుడో వేస్తా వేస్తా అంటుంటే కడుపులు ఇంతదా నిండదు. దీన్ని చేసే బాధ్యత దీంతో చేయాలి. రుణమాఫీ రుణమాఫీ రైతు బంధుది టైంకి టైంకి వేస్తేనే రైతుకు లాభం ఉంటుంది. చెప్పిండు కదా కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పి మళ్ళీ పట్టదారండి. ఎప్పుడో వేస్తానే అంటుండు, వేస్తా అంటే వేస్తే కడుపులు ఇంతదా తింటలు ఇంతది. కానీ అది వేస్తే వేస్తా అంటుంటే కడుపులు నిండదు. అది టైంకు అప్పుడే వేయాలి. దీన్ని చేసినట్టు దీనికే చేయాలి, దానికి టైం వచ్చినప్పుడు దానికే వేయాలి రైతు బంధు. అదే కేసీఆర్ అయితే అట్లా వేసిండు, కానీ ఈయన హామీ ఇచ్చినందుకు ఆ టైం ప్రకారంగా వేయాలి. అసలు ఈ దాని కాపీ దీనికి వేస్తే ఎట్లా ఉంటుంది? దాని దాన్ని ఉండాలి, దీని దీన్ని ఉండాలి. సీఎం నేను అన్ని చేసిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతు బంధు వేస్తున్నా, అన్ని వేస్తున్నా, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి గట్టిగా అంటుండు కదా. ఇక అంటుండేమో కానీ ఇప్పుడు రైతు బంధు చేస్తేనే ఆయన మంచి ఇది ఉంటుంది. ఆ టైంకి వేయాలి. అసలు ఇంకా 2 నెలలు వేసినా అప్పుడు దున్కాలకు పైసలు తగ్గేది, ఇప్పుడు రైతులకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ టైంలో ఎప్పుడు పడేది? ఆయన కరెక్ట్ టైంకే వేసిండు, కరెక్ట్ టైంకే వేసిండు. నేను 15,000 ఇస్తా అంటుండు, వేస్తలేదు, ఆగలే.